హాయ్ అవర్ యూ ఆల్ వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫోర్ వీకెండ్ ఎపిసోడ్ సో ఈరోజు సండే ఫన్ డే యాజ్ యూజువల్ అన్నీ కూడా ఫన్ యాక్టివిటీసు ఫన్ టాస్క్లు షో మొత్తం కూడా హ్యాపీ హ్యాపీగా మూమెంట్ అయింది అట్ ద ఎండ్ కొద్దిగా ఎమోషనల్ మూమెంట్ దేవి గారిని ఎలిమినేట్ చేయడం అనేది దేవి నామ నాగమల్లి గారిని సో ఇదైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఎక్స్పెక్ట్ చేసిన ప్రకారం అయితే ఎయిదర్ బాటమ్ త్రీ క్యాండిడేట్స్ ఎవరు అంటే మెహబూబు హరియానా సోహెల్ వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు ఎలిమినేట్ కావచ్చు మోస్ట్ ఛాన్సెస్ సోహెల్కు ఉండొచ్చు అని నా ఎస్టిమేషన్ అలా ఉండిందనమాట కానీ దేవి గారు ఏందంటే లాస్ట్ టూ వీక్స్ కంటిన్యూగా దిస్ ఇస్ థర్డ్ వీక్ ఈ థర్డ్ వీక్స్ త్రీ వీక్స్ చూసుకుంటే తను ఎవ్రీ ఎపిసోడ్లో కూడా తనకంటూ ఒక స్క్రీన్ స్పేస్ ఫుటేజ్ అనేది కవర్ చేసింది అనమాట ఏదర్ ఇట్ ఈస్ హౌ మచ్ ఇంపాక్ట్ అనేది పక్కన పెడితే ఎంత ఇంపాక్ట్ ఇచ్చింది అనేది పక్కన పెడితే తను మాత్రము షోలో మాత్రం తన ప్రెజెన్స్ కానీ తన ఎగ్జిస్టెన్స్ కానీ చూపించింది సో నేను అంత ఇమ్మీడియట్గా నామినేషన్లోకి వచ్చిన ఫస్ట్ వీకే ఎలిమినేట్ అవుతుందని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సో బట్ ఇట్స్ అన్ఎక్స్పెక్టెడ్ నాగ దేవి దేవి నాగమల్లి గారు ఎలిమినేట్ అయ్యారనమాట సో ఇంకా ఫ్రమ్ ద బిగినింగ్ షో చూసుకుంటే కూడా అన్నీ కూడా ఫన్ టాస్క్ బీన్ దాస్ ఈరోజంతా కూడా చాలా హ్యాపీ హ్యాపీగా జరిగింది అందరు కూడా అందరు ఫ్యాన్స్ అందరూ హౌస్ మేట్స్కు ఉండే వాళ్ళ వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ మస్త్ ఫుల్ ఎంజాయ్ ఎందుకంటే అందరికీ కూడా స్క్రీన్ స్పేస్ అనేది దొరికిందని నాకు కనబడుతుంది ఎందుకంటే ఎవరు అందరూ కొంతమంది సైలెంట్గా ఉండడము కొంతమంది యాక్టివ్గా ఉండడము అలా కాకుండా ఈసారి మాత్రము అందరికి కూడా ఒక స్కోప్ కానీ వాళ్ళకుండే ఫుటేజ్ కానీ షోలో కనబడింది సో ఇట్స్ వెరీ హ్యాపీ ఫర్ ఆల్ ఫ్యాన్స్ సో మెయిన్లీ తీసుకుంటే కనుక నాకు వాళ్ళు ఇచ్చిన ప్రొమో ప్రోమోస్ కానీ వాళ్ళు ఇచ్చి రిలీజ్ చేసిన ప్రోమోస్ త్రీ ప్రోమోస్ రిలీజ్ చేశారు దానిలో చూస్తే కనుక అభిజిత్ హారిక వీళ్ళిద్దరి కాంబినేషన్ అనేది ఒక స్పెషల్ ఎఫెక్టివ్గా ఒక ఏదో ఒక రొమాంటిక్ కపుల్లాగా ఒక షార్ట్ ఫిల్మ్ లాగా ఒక ప్రొమోస్లో రిలీజ్ చేశారనమాట సో ఇంకా దెన్ లెట్ పీపుల్ డిసైడ్ అని చెప్పేసి సో అది కూడా నాకు చాలా ఫన్ అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది ఇట్స్ అ వెరీ క్యూట్ లెస్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ సో ఈ డీటెయిల్స్లో తీసుకుంటే స్టా స్టార్టింగ్లోనే సెల్ఫ్ పర్ఫార్మెన్స్ చేసి చూపించండి అని చెప్పినప్పుడు హర్యానా తీసుకొని బొటనీ క్లాసు ఉంది అని చెప్పి నాగార్జున గారి సాంగ్ మీద డ్యాన్స్ వేసింది కాకపోతే ఎందుకో నాకు కొద్దిగా నామినేషన్లో ఉంది కదా ఆ టెన్స్ అనేది తను వేసే డ్యాన్స్లో కనబడింది అనమాట బట్ ఓ అదర్ దాన్ దట్ షీఈ్ డిడ్ వెరీ వెల్ ఆ డ్యాన్స్ కానీ తన కాస్ట్యూమ్ కానీ తన ఎక్స్ప్రెషన్స్ కానీ ఎనర్జీ లెవెల్స్ కానీ అన్నీ బాగున్నాయి కాబట్టి ఆ నామినేషన్స్లో ఉన్న టెన్షన్ మాత్రం ఫేస్లో కనబడుతూనే ఉందనమాట సో దాట్స్ వెరీ గుడ్ తర్వాత చిన్న చిన్న టాస్క్లు అన్నీ కూడా రన్ చేస్తారనమాట ఇది మన అభిజిత్ అమ్మ రాజశేఖర్ బెలూన్ టాస్క్లు బెలూన్లు పల్గొట్టడం కూర్చొనే అంటే కనుక అమ్మ రాజశేఖర్ ఎక్కువగా పలగొట్టేసి విత్ ఇన్ ద టైమ్ ఈ బీకెం ద విన్నర్ తర్వాత వచ్చేసి లాషాను మళ్ళా దేవి నాగమల్లి గారిని టిష్యూ పేపర్తో టవర్ కట్టమన్నారు ఇద్దరు చేయలేకపోయారు సో దట్ ఈస్ వెరీ ఫన్నీ తర్వాత వచ్చేసి కుమార్ వర్సెస్ సోహెల్ స్ట్రాల్ వచ్చి నోట్లో మ్యాక్సిమం కౌంట్ ఎవరైతే నోట్లో పెట్టుకుంటారో వాళ్ళు విన్నర్ అన్నారు దాంట్లో చూస్తే కుమార్ కుమార్ సాయి ఎక్కువ నోట్లో పెట్టుకొని విన్నర్ అయ్యాడనమాట తర్వాత వచ్చేసి హా హారిక వర్సెస్ న్యూ వైల్డ్ కార్డ్ ఎంట్రీ స్వాతి దీక్షిత్ వాళ్ళిద్దరిని సాక్స్ వేసుకోమని చెప్పి ఎవరు ఎక్కువ సాక్స్ వేసుకుంటే వాళ్ళు విన్నర్ అంటే సో హారిక పద్నాలుగు సాక్షి స్వాతి వచ్చేసి పదహైదు ఒక సాక్షి తేడాతో తను ఓడిపోవడం జరిగిందనమాట తర్వాత వచ్చేసి స్కిప్పింగ్ రోప్ తర్వాత స్కిప్పింగ్ స్కిప్పింగ్ రోప్తో ఎవరు ఎక్కువ స్కిప్పింగ్స్ చేస్తారో వాళ్ళు అని చెప్పి మెహబూబ్ను మళ్ళీ అఖిల్ను తీసుకున్నారు మెహబూబ్ వంద ఈయన యాభై తీసి మెహబూబ్ విన్నర్ అనమాట తర్వాత వచ్చేసి అదే ఎండింగ్లో స్కిప్పింగ్ రోప్తో మన అవినాష్కు స్కిప్ చేయమని చెప్తే కనుక ఇస్ వెరీ ఫన్నీ అంతలో పొట్ట వేసుకొని సార్ నా పొట్టం చూపిద్దండి చూపిద్దండి కెమెరా కంటే కనుక ఇట్స్ ఏ వెరీ ఫన్నీ అనమాట సో ఇస్ అవినాష్ ఈజ్ అల్టిమేట్ ఈస్ ఫన్ యాక్టివిటీ కానీ ఎక్కడన్నా స్క్రీన్ స్పేస్లో కానీ ఆ ఫుటేజ్లో కానీ మ్యాక్సిమమ్ ఈ ట్రయింగ్ ఈజ్ బెస్ట్ టు గివ్ కామెడీ ఫన్ ఫర్ ద పీపుల్ వేరే ఎప్పుడైనా అవినాష్ వచ్చినా కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ హిమ్ ఇన్ ద స్క్రీన్ సో తర్వాత వచ్చేసి మోనాల్ వర్సెస్ దివి హ్యాపీ టాస్క్ సో దాంట్లో వచ్చేసి దివి గెలిచిందనమాట తర్వాత వచ్చేసి నామినేషన్ లిస్ట్లో ఉంచి సేవ్ చేసే టాస్క్ అనమాట మెహబూబ్ను సేవ్ చేశారు ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్ ఎందుకంటే వీళ్ళు కొద్దిగా కన్ఫ్యూజ్ చేశారనమాట బిగ్ బాస్ వాళ్ళు ఎందుకంటే లోపల ఉండే క్యాండిడేట్స్కి కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ వాళ్ళని బూస్టప్ చేసేదానికి కానీ కొద్దిగా ఎంకరేజ్మెంట్ గురించి ఆర్డర్ మిస్ మ్యాచ్ చేశారనేది మాత్రం క్లియర్ ఇండికేషన్ ఉంది సో మెహబూబ్ అనే అతను మేబీ బాటం నుంచి ఫస్ట్ ఆర్ సెకండ్ ఉండొచ్చేమో కానీ సెకండ్ ఆర్ థర్డ్ ఉండొచ్చేమో కానీ ఫస్ట్ టాప్ నుంచి సెకండ్ వచ్చే థర్డ్ పొజిషన్లో వచ్చేంత సిచ్యువేషన్ ఫుటేజ్ లేదేమో నాకున్న ఒపీనియన్ బట్ ఇట్స్ ఓవరాల్గా అతనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ బట్ మేబీ యామ్ రాంగ్ నేను రాంగ్ కూడా అయ్యి ఉండొచ్చు సో అది నా ఒపీనియన్ తర్వాత వచ్చేసి డా డాన్స్ బిట్వీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ అని పెట్టి ఫ్రీ స్టాస్క్ పెట్టారనమాట ఆ ఫ్రీ స్టాస్క్లో వచ్చేసి ఎవరైతే డిస్టర్బ్ చేస్తే ఇంకా ఫ్రీజ్ కాకుండా ఉంటారో వాళ్ళందరినీ గేమ్లో ఓడిపోయినట్టు ఆ టాస్క్ పెట్టారు అదే టాస్క్లోనే హారికాను వచ్చేసి ఫ్రీజ్ చేయమని చెప్పారనమాట ఫ్రీజ్ చేయమని చెప్తే ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రోమోలోకి కూడా ఇదే రిలేటెడ్ లింక్ ఉందనమాట ఏంటంటే ఫ్రీజ్ చేయమని చెప్పిన తర్వాత అందరూ హౌస్ మేట్స్ అందరినీ ట్రై చేయమంటే డిస్టర్బ్ చేయమంటే హారికా మాత్రం షీ డిడ్ వెరీ వెల్ ఆ ఫ్రీజ్లోనే ఉండిపోయింది ఎంతమంది డిస్టర్బ్ చేసినా కూడా తను డిస్టర్బ్ కాలేదన్నమాట కానీ అక్కడ వచ్చేసి నాగార్జున వచ్చేసి మేబీ వాళ్ళ స్క్రిప్ట్ ప్రకారం అలా ఉందేమో నాగార్జున వచ్చి ఒక డైలాగ్ అనమాట హారికను డిస్టర్బ్ చేసే మొగాడే లేడా అని చెప్పేసి చెప్పేసి అభిజిత్ కెన్ యూ ట్రై అని చెప్పాడు అనమాట సో అభిజిత్ వచ్చేసి అక్కడి నుంచి రావడం అతను అభిజిత్ పేరు చెప్పగానే హారికాలో స్మైల్ స్టార్ట్ అయిపోయింది అనమాట స్టైల్ స్మైల్ స్టార్ట్ అయిపోతేనే అభిజిత్ వచ్చేసి జంప్ చేసి అమ్మాయిని హక్ చేసుకోవడం స్మైలీగా అంతా కూడా ఒక హ్యాపీ అట్మాస్ఫియర్ అనేది చాలా వెరీ ప్లెజెంట్గా అనిపించింది అనమాట ఆ సీన్ మొత్తం కూడా నేనైతే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకొని చూశాను అనమాట సో హరికకు అభిజిత్కి ఉండే కెమిస్ట్రీ కానీ అండర్స్టాండింగ్ కానీ ఇట్స్ రియల్లీ వెరీ గుడ్ మేబీ అది ఒక యంగ్ ఏజ్లో ఉన్నారు కాబట్టి పీపుల్ మే మిస్అండర్స్టాండ్ దానికి ఒక డిఫరెంట్గా వాళ్ళు లవ్లో ఉండొచ్చనో లేకపోతే ఏదైనా ఏదైనా ఉండొచ్చు అని వాళ్ళు అనుకోవచ్చేమో కానీ బట్ బీయింగ్ ఎ మెచ్యూర్ లెవెల్ ఇఫ్ యూ థింక్ దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ వాళ్ళకు ఒక గుడ్ అండర్స్టాండింగ్ ఉంది దే ఆర్ ఇన్ ద గేమ్ వాళ్ళు గేమ్లో ఉన్నారు అనే ఒక సెన్స్ వాళ్ళలో క్లియర్గా ఉంది సో దీన్ని బట్టి చూస్తే దే ఆర్ ప్లేయింగ్ వెరీ గుడ్ గేమ్ సో ఈ అండర్స్టాండింగ్ అనేది వెరీ క్లియర్గా ఉంది బిట్వీన్ దేమ్ నాకైతే అది అర్థమవుతుంది అనమాట బిగ్ బాస్ స్వామి వారిని పాపం కూడా ఏం చూపించాలనుకుంటున్నావు అయ్యా బావును జనాలకి ఒక సైడ్ ఏమో ప్రోమోలలో వేసి వాళ్ళిద్దరినీ ఒక లవర్స్ అనో లేకపోతే ఒక కపుల్స్ అనో ఎలాగోలా చూపించాలని ట్రై చేస్తున్నావు తర్వాత వచ్చేసి మన ఇంకొక బ్యాచ్ ఉంది కదా ఆ కిల్లు మళ్ళీ వచ్చేసి మోనాలతో ఏమో ఒక ఒక బ్యా కాంబినేషన్తో చూపిస్తావు మళ్ళీ ఇంకా స్టోరీలో ట్విస్టు ఎందుకంటే అఖిలు అభిజిత్ మోనాలు ట్రాంగిల్ లెవెల్లో ఒకటి చూపియ్యాలనుకుంటావు కనీసం ఆడుండే కంటెస్టెంట్స్ కన్నా క్లియర్గా ఒక మెసేజ్ అన్న పాస్ చేయండి ఎందుకంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళ గేమ్ని డిస్టర్బ్ చేసుకునే లెవెల్లో మీరు వాళ్ళకి ఇచ్చే టాస్కులు కానీ ఇంటరాక్షన్ కానీ అలా ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది సో మీరు ఉండే గేమ్ని వాళ్ళు ఆడే గేమ్ని డిస్టర్బ్ చేయకుండా మీరు ఏ ప్రోమోలు వేసినా ఎన్ని ప్రోమోలు వేసుకున్నా లేదు నాగార్జునతో ఇంటరాక్షన్ చేసినా కూడా ఇట్స్ వెల్ అండ్ గుడ్ అండ్ హెల్దీ పోతే కనుక మిర్చి మిర్చి సాంగ్తో ఫ్రీ స్టాస్క్ పెట్టేసి హర్యానాను సేఫ్ చేశారనమాట హర్యానా షాక్డ్ ఎందుకంటే హర్యానా మెంటలీ ప్రిపేర్ అయిపోయిందనమాట షీఈస్ గోయింగ్ టు గెట్ ఎలిమినేటెడ్ అని చెప్పి కానీ సేవ్ అనగానే తను ఒక ఎమోషన్కు ఫీల్ అయిపోయి తను ఏడవటము కొద్దిగా యూ కెన్ అండర్స్టాండ్ వెరీ వెల్ బట్ హర్యానా ఈ లాస్ట్ వీక్ నుంచి చూసుకుంటే కనుక షీఈస్ డూయింగ్ వెరీ గుడ్ అండ్ షీఈ్ ప్లేయింగ్ టాస్క్ వెరీ నైస్లీ సీరియస్లీ జెన్యున్లీ సో తను ఇంకొక వీక్ ఉండాలనడం అనేది మాత్రం రియల్లీ ఇట్స్ ఎ వెరీ గుడ్ రిజల్ట్ ఫ్రమ్ ద ఆడియన్స్ పబ్లిక్ నుంచి తర్వాత వచ్చేసి లాస్ట్లో వచ్చేసి కుమార్ సాయిని దేవిని బెటర్ అండ్ కానీ నాకున్న అండర్స్టాండింగ్ ప్రకారం ఏంటంటే లాస్ట్ వీక్ నుంచి కుమార్ సాయికి మంచి ఓట్స్ పన్నాయి అనమాట సింపతి మీద సో శనివారం అతను చేసిన ఒక గేమ్ను పాడు చేసుకునేది తప్ప శుక్రవారం వరకు పండే ఓట్లతో అతను నాకు తెలిసి టాప్ సెకండ్ టాప్ వన్లో సేవ్ అయ్యిండేసేదానికి ఆప్షన్ ఉంది కానీ అతనికి ఉన్న ఆ నెగ్లిజెన్సీ కానీ ఆ గేమ్ చెడగొట్టుకునే విధానం కానీ కొద్దిగా అలర్ట్ చేసేదానికే అతన్ని లాస్ట్లో పెట్టి దేవి వర్సెస్ కుమార్ సాయిని లాస్ట్లో పెట్టి నామినేషన్స్లో ఫైనల్గా ఎవరు ఎలిమినేట్ అనేది ఒక డెసిషన్ అనేది అనౌన్స్ చేయడం జరిగిందని నాకు అర్థమైంది ఓవరాల్గా ఏంటంటే దేవి గారు ఎలిమినేట్ అయ్యారన్నమాట సో దేవి గారిని టీమ్మేట్స్ అందరూ కూడా చాలా ఎమోషనల్గా ఒక ఎల్డర్ పర్సన్ లాగా యాడ్స్ ఎ జర్నలిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి దే రెస్పెక్టెడ్ ఎల్ నాట్ కాకపోతే ఏంటంటే చిన్న చిన్న ఇష్యూస్ అనేది బికాస్ షీఈ కాంపిటీటర్ షీజ్ ఎ కంటెస్టెంట్ కదా సో అక్కడక్కడ అనేది కొద్దిగా ఇష్యూస్ రైజ్ అయ్యాయి తర్వాత అమ్మ రాజశేఖర్తో కూడా తను ఇద్దరు హక్ చేసుకోవడము ఒకసారి చెప్పుకోవడము సో ఇట్స్ వెరీ క్లియర్ ఇట్స్ అండ్ ఎమోషనల్ చాలా బాగా జరిగిందని నాకు అర్థమైంది తర్వాత వచ్చేసి తను ఒక్కొక్క టీమ్మేట్స్ గురించి ఇచ్చిన పాజిటివ్ ఫీడ్బ్యాక్ రియల్లీ రియలీ యాజ్ ఎ జర్నలిస్ట్ బ్యాక్గ్రౌండ్ తను తీసుకునే విధానం కానీ చెప్పిన విధానం కానీ రియల్లీ షీ గాట్ ఎమ్ వెరీ గుడ్ మైలేజ్ ఇన్ ద పబ్లిక్ ఎస్పెషలీ అఖిల్కు తర్వాత వచ్చేసి మోనాల్కి హారికకు అభిజిత్కి ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ అనేది రియల్లీ ఆసమ్ సో స్వీట్ ఎందుకంటే అఖిల్కు క్లియర్గా ఇచ్చింది అన్నమాట కొరడా ఇచ్చి నీ గేమ్ నువ్వు పాడు చేసుకోవద్దు నీకంటూ ఒక గోల్ ఉంది నువ్వు నువ్వు డివియేట్ అవుతున్నావు అని తెలిస్తే యూ పనిష్ యువర్ సెల్ఫ్ అని చెప్పి ఒక చిన్న ఇండికేషన్ ఇచ్చింది అన్నమాట మోనాల్కి ఏం చెప్పిందంటే యూ కేమ్ హియర్ ఫర్ గేమ్ గేమ్ను గేమ్లో చూడు ఎమోషన్స్ ఎమోషన్స్లా సపరేట్ చేయనిది డోంట్ మిక్స్ టుగెదర్ అని చెప్పి అమ్మాయి క్లియర్గా ఇచ్చింది ఆ అమ్మాయికి ఎంత మాత్రం అర్థమైందో మనకు తెలియదు బట్ ఓవరాల్ అది ప్రాబ్లం ద మోనాల్ తర్వాత వచ్చేసి అభిజిత్ ఇటుక ఇచ్చిందనమాట యు ఆర్ స్ట్రాంగ్ పిల్లర్ అని చెప్పేసి అస్సం అస్సలు ఎగ్జాక్ట్లీ ఆ విధంగా చెప్పడం అనేది అభిజిత్ ఫ్యాన్స్కి ఇట్స్ పండగ వెరీ హ్యాపీ ఈ విధంగా దేవి గారు ఇటుక యు ఆర్ స్ట్రాంగ్ పిల్లర్ అనే బూస్టింగ్ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది రియలీ వెరీ హ్యాపీ థింగ్ హారికకు హారికకు వచ్చేసి వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ నీకు నథింగ్ నోన్ ఇట్ టు చేంజ్ ఎనీథింగ్ యు ఆర్ డూయింగ్ రాకింగ్ యు కీప్ డూయింగ్ ద రాకింగ్ అని సో హారిక అభిజిత్ వాళ్ళిద్దరికీ ఇచ్చిన పాజిటివ్ సెన్స్ కానీ పాజిటివ్ బూస్ట్ కానీ ఇట్స్ అ వెరీ క్లియర్ ఇండికేషన్ ఫర్ ద పబ్లిక్ దట్ దే ఆర్ ప్లేయింగ్ ద గేమ్ వెరీ గుడ్ అండ్ జెన్యున్లీ అఖిల్ మోనల్కి దే హ్యావ్ దేర్ నెగిటివ్ థింగ్స్ అనేటివి ఉన్నాయి సో దే ఆర్ డివియేటింగ్ దేర్ గేమ్ అనేది క్లియర్గా దేవి గారు ఇచ్చిన ఇండికేషన్ సో దీన్ని బట్టి ఓవరాల్గా ఏంటంటే దేవి గారు ఎలిమినేట్ కావడం అనేది రియల్లీ ఎమోషనల్ థింగ్ బట్ ఎనీవే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద గేమ్ సో విల్ కీప్ కంటిన్యూ దట్ మండే రోజు చూస్తే కనుక చిన్న లాస్ట్లో ప్రోమో చూస్తే మండే రోజు నామినేషన్స్ మళ్ళీ స్టార్ట్ అయినాయి అదేదో ఇద్దరు హిట్ మ్యాన్స్ అని చెప్పేసి అఖిల్ను సోహెల్ను ఇద్దరిని పెట్టి సెలెక్ట్ చేసినట్టున్నారు సో వాళ్ళు మనుషులను కిల్ చేసి వాళ్ళు నామినేషన్స్లోకి వస్తారనమాట లెట్స్ సి విల్ సి హౌ ఇట్ గోస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎ నైస్ డే అండ్ గుడ్ నైట్